हेलो एव्रीवन अंदर की नमस्ते अंदर एला उन्नारंडी बोन्नारा नेनैते चाला बोन्नानु इदी विनायक चवती रोजु व्लाग अन्नमाट विनायक चवती रोजु व्लाग नी नेनु इंत लेट गा पोस्ट चेस्तुन्नानु एंदुकु अंटे अम्मनी आल्रेडी हास्पिटल लो पेट्टारनि चेप्पानु कदंडी सो अम्मनी हास्पिटल लो पेट्टडं वल्ल नाकु इंका वीडियोस नी एडिट चेयाली लेदा कोत्त वीडियोस नी शूट चेयालन्ना इंट्रेस्ट लेदु अलागे नाकु असलु टाइम कूडा लेदन्नमाट इंट्लो पनुलु अलागा सरिपोयिंदन्नमाट मेन गा नाकैते చాలా బెంగగా అనిపించింది అమ్మకు ఒంట్లోకి బాగపడము సో నేను ఇంకా వీడియోస్ని ఎడిటింగ్ ఇలాంటి పనులు ఏమీ పెట్టుకోలేదన్నమాట సో ఇదైతే వినాయక చవితి రోజు వ్లాగ్ అండి వినాయక చవితి రోజు మేము పూజ ఎలా చేసుకున్నాము అలాగే మా అత్తయ్య గారింటి దగ్గర వినాయక చవితి ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేస్తారు అన్నది ఈరోజు ఈ వ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను వీడియోస్ని లేట్గా పెట్టినా మీరు కంప్లీట్గా చూసి నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి వినాయక చవితి రోజు మార్నింగే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా సో వెళ్ళగానే పిల్లలకి స్నానాలు అవి చేపించి పిల్లలిద్దరిని అయితే రెడీ చేసాను సో నెక్స్ట్ అయితే మేము కూడా నేను మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయామన్నమాట మేము రెడీ అయ్యే లోపల మా అత్తయ్య గారు వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలన్నీ చేశారు కుడుములు గారెలు పులిహార బూర్లు అలాగే పరమన్నం ఇవన్నీ అత్తయ్య గారు అయితే చేస్తారన్నమాట కొద్దిసేపటి తర్వాత మా ఆడపడుచు కూడా వచ్చిందండి మా ఆడపడుచు ఏం బిజినెస్ చేస్తుంది ఏంటి అని మీరు అడుగుతున్నారు కదా సో అది ఏంటి అన్నది నేను మా ఆడపడుచు దగ్గరికి వెళ్ళే ఒక వీడియో అయితే షూట్ చేస్తానండి ప్రస్తుతం అయితే నాకు అసలు ఖాళీ లేదన్నమాట అమ్మకి హెల్త్ బాగాలేదు కదా సో ఖాళీ లేక నేను వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదన్నమాట సో త్వరలోనే తను ఏం చేస్తుంది అన్నది తన నోటి ద్వారానే మీ అందరికీ చెప్తానన్నమాట సో ఇంకా నెక్స్ట్ అయితే ఫస్ట్ మేము దీపారాధన అవి చేసేసుకున్నాము అత్తయ్య గారు ఇవన్నీ చేశారు కదా మా ఆడపడుచు అయితే పూజ దగ్గర అన్నీ సర్దేసిందనమాట సో నేను అక్కడికి వెళ్ళాను కదా ఇంకేమీ పని చేయలేదన్నమాట నేను పిల్లల్ని స్నానాలు చేపించడం రెడీ చేయడమే సరిపోయింది సో పూజ అంతా మేము సెల్ ఫోన్లో పూజారి గారు చెప్తూ ఉంటే వాళ్ళు ఎలా చెప్పారో ఆ విధంగా మేమైతే పూజ అవి చేసేసుకున్నాము అలాగే పూజలో వినాయక చవితి ఎందుకు చేసుకోవాలి వినాయక చవితి యొక్క స్పెషాలిటీ ఏంటి అన్నది కూడా మనకి కథల రూపంలో చెప్తారు కదా సో అవన్నీ చెప్తే మేము ఆ విధంగా కథలన్నీ విని ఎలా చేయాలి ఏంటి అన్నది పూజ అయితే మేము చేసేసుకున్నాం అన్నమాట కూచెవులు మొహం అంతా వచ్చేలాగా అందంగా ఒక బొమ్మలా తయారు చేసిందిట బొమ్మన ఆ తయారైన తర్వాత ఆ బొమ్మను చూసేసరికి పూజ కథ అంతా పూర్తయిపోయిన తర్వాత అందరము గొబ్బరికాయలు అయితే కొట్టామన్నమాట నిజం చెప్పాలంటే నాకు గొబ్బరికాయ కొట్టడము సరిగ్గా రాదనమాట ఎప్పుడు మా హస్బెండ్ కొడతా ఉంటే ఆయన చేయి పట్టుకుని నేను కొడతాను నాకు సరిగ్గా రాదనమాట హాయ్ అండి టైం అయితే 1:30 అలా అవుతుంది మేము ఇప్పుడు రాజమండ్రి వెళ్తున్నాము రాజమండ్రి శ్రావణి వాళ్ళు ఉన్నారు కదా శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఈ కుర్తీ ఇచ్చేసి శ్రావణి వాళ్ళని చూసి మళ్ళీ వచ్చేస్తామన్నమాట పిల్లలిద్దరిని తీసుకెళ్ళలేదు మనుకు నీరసంగా ఉంది సో మను పడుకుంది షాను అయితే ఇంట్లో ఆడుకుంటుందన్నమాట నిజానికి శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నది మా ప్లాన్ కాదు అత్తయ్య గారే వస్తాను అన్నారు శ్రావణి వాళ్ళ మమ్మీ కాకపోతే ఆవిడకి కిరాణా షాప్ వల్ల ఖాళీ లేదు అందుకనేసి మమ్మల్ని రమ్మని ఫోన్ చేస్తే ఇక మేమే వెళ్ళామన్నమాట శ్రావణికి కుర్తి ఇవ్వాలి కదా శ్రావణి వాళ్ళ ఇంటికి వచ్చాము సో శ్రావణి హాయ్ చెప్పు శ్రావణి శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్నాము అంతే ఇక నెక్స్ట్ ఇంకా మేము బయలుదేరిపోతున్నాము అత్తయ్య వాళ్ళ ఇంటికి సో వెళ్ళిపోయే ముందు అత్తయ్య గారు నాకు అంటే శ్రావణి వాళ్ళ మమ్మీ నాకు జాకెట్ ముక్క పెట్టి బొట్టు పెడుతున్నారు మా సైడ్ మేము ఇలాగే నుంచునే ఇచ్చేసుకుంటామండి తాంబూలం కూర్చోపెట్టి పసుపు రాసి ఇవేమి చేయరన్నమాట ఇలాగే నుంచోపెట్టుకుని ఇచ్చేసుకుంటారు
శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చేసరికి షాను అయితే పడిపోయిందనమాట. పిల్లలతో ఆడుకుంటూను చాలా పెద్ద దెబ్బ తగిలిసింది మోకాళ్ళకి. అది రోజు రోజుకి పెరుగుతుంది తప్పించి తరగట్లేదు మోకాళ్ళ దెబ్బ. సో రెండు మూడు రోజులైతే కాలు పూర్తిగా చాపలపోయింది, చాలా పెయిన్ వచ్చిందనమాట. సో మోచేతికి అలాగే మోకాళ్ళకి రెండింటికి దెబ్బలైతే తగిలించుకుంది. మోచే దెబ్బ అయితే బాగానే తగ్గిపోయింది కానీ మోకాళ్ళ దెబ్బ అయితే తగలలేదు అనమాట. అందుకే నేను పిల్లల్ని ఎప్పుడు ఒక్క నిమిషం కూడా వదలనండి, నాతోనే తిప్పుకుంటాను వాళ్ళని. సో ఇక నైట్ అనమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. డిన్నర్స్ ఇవన్నీ చేసేసాక నైట్ అనమాట మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ వినాయక చవితి బాగా జరుగుతుందని చెప్పాను కదా. సో ఇక్కడ వినాయక చవితికి 10 డేస్ మాకు తీర్థం జరుగుతుందనమాట. సో ఆ తీర్థం చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాము. షాను నిద్రలేసింది, సో అది ఏడుస్తుందనమాట. సో మేమందరం నడుచుకుంటూ తీర్థం వెళ్తున్నాము. ఇక్కడ మాకైతే సంక్రాంతికి నరసాపురంలో 5 డేస్ తీర్థం జరుగుతుంది, ఇక్కడ వినాయక చవితికి 10 డేస్ తీర్థం జరుగుతుందంటండి. సో ఇక్కడ పిల్లల కోసము జెయింట్ వీల్స్, కొలంబస్, అలాగే స్లైడర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మేము అవి ఏమి ఎక్కలేదు కానీ పిల్లల్ని మాత్రం స్లైడర్ అయితే ఎక్కించామన్నమాట. సో ఇదైతే తీర్థం వచ్చేసాము. యాక్చువల్లీ మేము ఫ్రంట్ నుంచి రాలేదు, బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. ఇది తీర్థానికి ఎండింగ్ పాయింట్ అనమాట. సో మేము వేరే రోడ్ నుంచి వచ్చాం కాబట్టి ఇది ఫస్ట్ అయ్యింది. ఎంట్రన్స్ కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడికి వచ్చాం కదా, మా షాను ఏ తీర్థం వెళ్ళినా ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఫస్ట్ ఈ స్లైడర్ ఉందా లేదా అనేసి చూసుకుంటుంది అనమాట. దానికి ఇదంటే అంత ఇష్టము ఇందులో జారడం అంటే. సో షానుని అలాగే మా ఆడబడుచు కూతురు హేమన్యని మనూని ముగ్గురిని అయితే ఇది ఎక్కించామన్నమాట. సో ఎక్కుతున్నారు. యాక్చువల్లీ ఇది గాలి సరిగ్గా లేదు, అందుకని షాను బ్రేక్ బ్రేక్ కింద జారుతుంది వస్తుందనమాట. అందులోనే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనూనైతే చేతులు తొక్కేశారనమాట ఎవరోనే, అందుకని ఇంకా మను జారకుండా ఏడ్చేసిందనమాట వచ్చేస్తాను అనేసి అది వచ్చేసింది. ఇది గాలి లేక పిల్లలకి చాలా భయం వేస్తుంది, అది మెత్తమెత్తగా ఉంది, సరిగ్గా స్లైడర్ అనేది జారట్లేదు. షాను జారుతున్నప్పుడు అయితే నాకు చాలా నవ్వు వచ్చింది, బ్రేక్ 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 కింద అలా జారుతూ వచ్చిందనమాట. సో షాను అలా జారడం పూర్తయిన తర్వాత మళ్ళీ తీర్థంలో ఇంకేమున్నాయి అన్నది చూడడం స్టార్ట్ చేసాము. అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ తీర్థంలో చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట. నా పెళ్ళయిన తర్వాత ఇది మొదటిసారి అనమాట నేను ఈ తీర్థం మొత్తం కంప్లీట్గా చూడము. మను పుట్టిన కొత్తలో ఒకసారి వచ్చాను ఈ తీర్థానికి, అప్పుడు ఫుల్ వర్షం అనమాట. సో ఏమీ లేవు, జస్ట్ అలా చూసి వెళ్ళిపోయాము. ఈసారి మాత్రం వర్షం ఏమీ లేదు, మొత్తం అన్ని స్టాల్స్ అలా సరదాగా తిరుగుతూ వచ్చాం. కానీ ఏది షాపింగ్ చేయలేదండి. నాకు ఇలాంటి ఎగ్జిబిషన్స్లో కానీ లేదా ఫెస్టివల్స్లో తీర్థాల్లో కానీ ఏమైనా బొమ్మలు కొంటున్నామనుకో జస్ట్ పిల్లలు 2-3 డేస్ ఆడుకుని మీ తరది పాడేస్తున్నారన్నమాట. అవన్నీ నాకు సర్దుకోవడం పెద్ద పని అవుతుంది కాబట్టి పిల్లలకి బొమ్మలు గిమ్మలు ఏం కొనలేదు. చెప్పాను కదా ఇది ఎంట్రన్స్ అనమాట. మేము ఇందాకడ స్లైడర్ దగ్గర చూపించింది ఎండింగ్ పాయింట్ అండి. ఇది ఎంట్రన్స్. లైటింగ్లు మాత్రం చాలా బాగా పెట్టారు. ఇది ఆంజనేయస్వామి విగ్రహం అనమాట. ఇది చాలా ఫేమస్. మేము చాగళ్ళు రావాలి అంటే ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర దింపండి అంటే వాళ్ళు దింపేస్తారన్నమాట. సో ఇదేం మా చాగళ్ళు అండి, ఇది మా చాగళ్ళ తీర్థము. లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు. ఆంజనేయస్వామి టెంపుల్ ఇది ఫేమస్ అనుకుంటా. సో ఇంకా మేము తీర్థం ఇంకా కంటిన్యూ అవుతుంది, అలా వెళ్తున్నాము. మా ఆడబడుచు వాళ్ళ ఆయన, వాళ్ళకి ఇద్దరు పిల్లలు, పిల్ల పిల్లోడు అనమాట. సో ఇంకేమున్నాయి, ఈ స్టాల్స్ ఇళ్ళల్లో ఉన్నాయి, అవన్నీ అలా చూసుకుంటూ వెళ్తున్నాము. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక స్టాల్ ఉందన్నమాట. ఇక్కడ పిల్లలు ఆగిపోయారు. మా ఆడపడుచు పిల్ల ఏంటి, షాను ఏంటి, ఇద్దరు ఆగిపోయారు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ ఇలాంటి బొమ్మల్లాగా ఉన్నాయి చూసారా, అల్లము, జాక్ ఫ్రూట్, బీరకాయ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవి పిల్లలకి నచ్చినవి, అందుకని ఇక్కడ ఆగిపోయారు. సో కొందామనుకున్నాను, రేట్ అడిగితే ఒక్కొక్కటి 10 రూపీస్ చెప్పారన్నమాట. ఎందుకు ఇంత కాస్ట్, అలాగే కింద పడితే పగిలిపోయేలాగా ఉన్నాయన్నమాట. సో ఇంకా అవి కూడా తీసుకోలేదు. మళ్ళీ తీర్థం ఇంకా చూడడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా అలా ఎదురుకు వెళ్తూనే ఉన్నాము. చాలా స్టాల్స్ ఉన్నాయి, అలాగే బీభత్సమైన రేట్లు కూడా చెప్తున్నారన్నమాట. ఎవరు తగ్గేదే లేదు అన్నట్టున్నారు, అలా రేట్లు ఉన్నాయన్నమాట. సో అలా వెళ్తూ ఉన్నాము.
అలా అలా తీర్థమంతా నడుచుకుంటూ వచ్చేసరికి ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఈ చాగలిలో ఈ 10 డేస్ తీర్థం జరుగుతుంది కదా, ఈ 10 డేస్ ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. రోజుకి 1 లేదా 2 ప్రోగ్రామ్స్ అన్నవి జరుగుతాయన్నమాట. సో ఈరోజు అయితే అంబిక డ్యాన్స్ అకాడమీ వాళ్ళది పిల్లలది కూచిపూడి డ్యాన్స్ అవి ఉందండి. నాకు ఈ రింగ్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళు భలే మేనేజ్ చేస్తున్నారు, రింగ్ కింద పడట్లేదు, డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారన్నమాట. సో నాకు అవి చూస్తున్నంతసేపు చూస్తూనే ఉండాలనిపించింది, అక్కడ నుంచి రావాలి అనిపించలేదు కూడా, అంత బాగా చేస్తున్నారు. అలాగే నా షాను మనుకి ఇలాంటి డ్యాన్సులు ఖచ్చితంగా నేర్పించాలి అనుకున్నాను, నేర్పించి తీరుతాను కూడా అని. ఈ కృష్ణుడి పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడైతే అసలు అందరూ అలా చూస్తూ ఉండిపోయారండి, అంత ఎక్సలెంట్గా చేశారు అనమాట. చాలా బాగుంది, అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఈ మ్యూజిక్ని అనమాట. నాకు ఇది చూస్తున్నంతసేపు ఖచ్చితంగా షాను మనుకి ఇలా నేర్పించాలి అని అనిపించింది. నేను చదువుకునే రోజుల్లో నాకు ఇలాగ డ్యాన్స్ నేర్చుకోవాలి, నేను కూడా అలా స్టేజ్ పైన పెర్ఫార్మెన్స్ చేయాలి అని అనుకునేదాన్ని. కాకపోతే మా ఫ్యామిలీలో ఎవరు అలా నాకు నేర్పించలేదు, అలాగే నాకు స్టేజ్ ఫియర్ కూడా ఎక్కువే అనమాట. నాకు తెలిసింది కూడా నేను 4 ముందు చెప్పలేను. సో నేను ఎప్పుడూ అలాంటివి చేయలేదు కాబట్టి అట్లీస్ట్ మా పిల్లలకైనా నేను ఇవన్నీ నేర్పించాలి, వాళ్ళకి స్టేజ్ ఫియర్ లేకుండా చేయాలి అని అనుకుంటాను అనమాట. సో 10 డేస్ ప్రోగ్రామ్స్ అన్నాను కదా, ఆ 10 డేస్ ప్రోగ్రామ్స్ ఏంటి అన్నది ఇక్కడైతే పెద్ద పాంప్లెట్ అయితే అంటించారన్నమాట, బ్యానర్ లాగా. సో 6th డేని జబర్దస్త్ నవీను, అప్పారావు, సత్తిపండు వీళ్ళు వస్తున్నారంట, తన్మయ్యి. వీళ్ళు ఇలా ప్రోగ్రామ్ ఉంటుందంట. అలాగే హరికథ ఉంది అదే రోజు, 1st డే ఆఫ్ వినాయక చవితికి హరికథ ఉంది. ఇలా చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా 11th, 9th అయితే అన్న సంతర్పణ ఉందని, ఇలా ఒక్కొక్కటి ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏంటి అన్నది అయితే ఇక్కడ లిస్ట్ అయితే అంటించారన్నమాట. ఫైనల్లీ చాగలిలో తీర్థం అయితే నాకు చాలా బాగా వచ్చింది. పెళ్ళైన 6 సంవత్సరాలకి కంప్లీట్గా తీర్థం ఎలా ఉంటుంది ఏంటన్నది చూసామన్నమాట. సో ఇంకా అప్పటికే టైం అయితే 10:30 అలా అయిపోయింది, ఇంకా చాలా లేట్ అయిపోయింది కదా, ఇంకా మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. సో మేము స్టార్టింగ్ చూపించాను కదా తీర్థము, అది బ్యాక్ సైడ్ అనమాట. ఇది ఎంట్రన్స్, ఇక్కడ నుంచి మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఇంటికి వెళ్ళిపోయాక ఇంకా మేము తినేసి పడుకుని పోయామన్నమాట. సో ఈరోజు బ్లాగ్ ఇదేనండి, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.